సో తదుపరి లోక్సభ నియోజకవర్గంలోకి వెళ్దాం తదుపరి నియోజకవర్గం ఒంగోలు లోక్సభ చాలా రాజకీయంగా చాలా హై ఇంటెన్సిటీ ఉండేటటువంటి పార్లమెంటు స్థానం ఇది ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బెరవలు దిగుతున్నారు ఇక మాగుంట శ్రీనివాసల రెడ్డి మాగుంట కుటుంబానికి ఆ ప్రాంతంలో చాలా బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉంది చాలా పేరున్నటువంటి కుటుంబం సో మాగుంట శ్రీనివాసల రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ తగ్గించుకొని ఆయన పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఒంగోలు లోక్సభలో పరిధిలో కనుక మనం చూసినట్లయితే ఇప్పటికిప్పుడు పరిస్థితులన్నీ కూడా గమనిస్తే టఫ్ అయితే కనిపిస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా ఉండేటట్టుగా గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం మనకు అంచనా వేయచ్చు ఇక ఒంగోలు లోక్సభ పరిధిలో గనుక మనం పరిశీలిస్తే దర్శి దర్శిలో ఒకసారి వెళ్దాం దర్శి నియోజకవర్గంలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి కనుక పరిశీలించినట్లయితే దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగితే గొట్టిపాటి లక్ష్మి ఆమె టికెట్ దక్కించుకున్నారు ఇద్దరు కూడా యువ నాయకులు ఇద్దరు కూడా ఫస్ట్ టైమే బహుశా పోటీలోకి దిగారు అయితే ఇద్దరికీ కూడా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా దర్శిలో మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ అక్కడ కనిపిస్తుంది మరోవైపు ఒంగోలుకి వెళ్దాం ఒంగోలులో పరిస్థితి ఎట్లా ఉంది ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఒంగోలు నియోజకవర్గంలో శాసనసభ ఈసారి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒంగోలుకి సంబంధించి చూస్తే ఒంగోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి టికెట్ దక్కించుకున్నారు ఇక దామచర్ల జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బరిలో దిగారు ఒంగోలు రాజకీయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి రాజకీయ చిత్రత బాగా కలిగినటువంటి ప్రాంతం అక్కడ మేనిఫెస్టోతో పాటు నాయకుల యొక్క ప్రభావం స్థానిక నాయకుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒంగోలులో టఫ్ ఫైటర్ అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి దామచర్ల జనార్దన్ రావుకి కనిపిస్తుంది అక్కడ లోకల్ ఇష్యూస్ కూడా ట్రిగర్ అవుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఒంగోలులో మాత్రం అసెంబ్లీ పరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది బట్ ఓవరాల్గా ఒంగోలు లోక్సభ ఓవరాల్గా చూస్తే టఫ్ అయిట్ ఉంది వైసీపీకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు